వెల్కమ్ టు ప్రియాస్ గ్యాలరీ. ఈరోజు రెసిపీ వచ్చేసి స్పానిష్ ఆమ్లెట్ అండి. అస్సలు ఆమ్లెట్ అంటే టేస్ట్ లేని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు కదా, అందుకోసమే మీ అందరికోసం ఆమ్లెట్ని ఇంకొంచెం డిఫరెంట్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకోసం తీసుకొచ్చేసానండి. ఈ రెసిపీలోకి వెళ్ళే ముందు మీరు కనుక నా ఛానల్కి కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి దాని పక్కన బెల్ బటన్ కొట్టండి, అప్పుడు నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేస్తాయి. సో లేట్ చేయకుండా ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి ఒక పాన్ తీసుకోండి, దాంట్లోకి ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. దీంట్లో నేను ఇక్కడ వచ్చేసి 2 కప్పుల బంగాళదుంప ఉంటుంది కదా ఆలుగడ్డని, అది 2 కప్పులు చిన్నగా కడిగేసుకొని ఇలా వేస్తున్నాను. మీరు ఇందులో చాలా డిఫరెంట్ డిఫరెంట్ వెజిటేబుల్స్ వేసుకోవచ్చండి, ఏది వేసుకున్నా చాలా బాగుంటుంది. అసలు ఆలు కాంబినేషన్తో మనం ఏది చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది కదా. సో దీన్ని ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని 3 నిమిషాలు మంచిగా కుక్ చేసుకోండి. 3 నిమిషాల తర్వాత కొంచెం సాఫ్ట్గా అయిపోతాయి చూడండి. ఇలా సాఫ్ట్గా కాగానే దీంట్లోకి 1 కప్ ఉల్లిపాయలు, మంచి చిన్న చిన్న కట్ చేసిన ఉల్లిపాయలు కూడా వేసేయండి. 1/2 స్పూన్ సాల్ట్ వేసుకుందాం, మిగతా సాల్ట్ మనం తర్వాత వేసుకుందాం. అది వేసేసుకొని మంచిగా కలిపేయండి. మళ్ళీ ఫ్లేమ్ అనేది మొత్తం లో ఫ్లేమ్లోనే పెట్టుకొని దీన్ని 5 నుంచి 6 మినిట్స్ వరకు కుక్ చేసుకోండి. అప్పుడు మనకి ఈ ఉల్లిపాయలు ఆలుగడ్డ మొత్తం పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది అన్నట్టు చూడండి. 6 మినిట్స్ తర్వాత ఇలా మంచిగా కుక్ అయిపోద్ది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని చల్లారి పెట్టుకుందాం. ఇది కంప్లీట్గా కూల్ కావాలండి. సో దీన్ని ఇలా పక్కన పెట్టేసి 1 బౌల్ తీసుకుందాం. దాంట్లోకి 3 ఎగ్స్ తీసుకోండి. ఇలా 3 ఎగ్స్ తీసేసుకొని ఫస్ట్ మంచిగా బీట్ చేసుకోండి. ఇలా మంచిగా బబుల్స్లా వచ్చేస్తే మనకి ఆమ్లెట్ అనేది మంచి పఫీగా వస్తుంది అన్నట్టు. ఇలా బబుల్స్ వచ్చిన తర్వాత దీంట్లోకి మనకి కారం ఉంటుంది కదా 1 స్పూన్ వేసుకోండి. మీరు ఇంకొంచెం స్పైసీ తింటా అనుకోండి, ఇంకొంచెం వేసుకోండి సరిపోద్ది. ఇది హోల్ మసాలా అండి, అది 1/2 స్పూన్ వేసుకోండి. సాల్ట్ వచ్చేసి మనం ఫస్ట్ 1/2 స్పూన్ వేసుకున్నాం కదా, ఇప్పుడు 1/2 స్పూన్ వేసుకొని సరిపోద్ది. ఇవన్నిటిని మంచిగా కలిపేసుకోండి. ఇలా దీంట్లోకి మనం చల్లారి పెట్టుకున్నాం కదా ఆలు, ఇది మొత్తం రెడీ చేసి పెట్టుకున్న మిక్స్చర్, అది మొత్తం వేసేయండి ఇందులోకి. ఇది వేసేసిన తర్వాత దీంట్లోకి కరివేపాకు లేకపోతే కొత్తిమీర, పుదీనా ఏవి ఉంటే అవి వేసేయండి. నేను కొత్తిమీర ఒకటే ఉండే, సో అదొకటి వేసేసి ఇది మొత్తం కలిపేయండి. ఇలా ఇలా మనం గ్రీన్స్ ఏ వేసుకున్నాడో మంచి కలర్ కాంబినేషన్తో మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది. సో అందుకే ఇక్కడ కొత్తిమీర వేసేసుకొని పక్కన 1 స్టవ్ మీద 1 పాన్ తీసుకొని దాంట్లో 1/2 స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ అనేది కొంచెం ఎక్కువనే పడుతుంది, ఎందుకంటే ఇది ఎగ్ కదా. 1/2 స్పూన్ వేసుకొని మంచిగా ఇలా స్ప్రెడ్ చేయండి ఆయిల్ని. తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఇక్కడ ఎగ్ది మొత్తం బ్యాటర్, అది మొత్తం వేయకుండా ఫస్ట్ 1/2 వేసుకోండి. దాంట్లోకి 1/2 వేసుకొని మంచిగా ఇలా స్ప్రెడ్ చేయండి. తర్వాత ఇక్కడ చీజ్ తీసుకుంటున్నాను, చీజ్ మొత్తం గ్రేట్ చేశాను, దాన్ని మొత్తం ఇలా స్ప్రెడ్ చేయండి. ఇలా మధ్యలో వేసి ఇలా మొత్తం వేసేయండి స్ప్రెడ్ చేస్తూ. తర్వాత మిగతా మన బ్యాటర్ ఉంది కదా, అది దీని మీదకి వెళ్ళి మళ్ళీ ఈ చీజ్ని కవర్ అయ్యేటట్టుగా మళ్ళీ దీని మీదకి వెళ్ళి వేసేయండి. ఉప్పు కారం అనేది కొంచెం మీరు మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. కొంతమంది తక్కువ తింటారు, కొంతమంది ఎక్కువ తింటారు కదా, సో అలా అన్నట్టు ఇలా స్ప్రెడ్ చేసుకొని దీన్ని 5 మినిట్స్ ఇక్కడ కూడా మీరు లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మనకి ఇలా ఈజీగా ఊడొచ్చేస్తుందండి ఆమ్లెట్, సో టెన్షన్ ఏమి ఉండదు. సో పైనుంచి ఇప్పుడు 1 గ్యాస్ కొంచెం ఆఫ్ చేసేయండి. తర్వాత పైనుంచి 1 ప్లేట్ ఇలా పెట్టేసి దీనిలా తిప్పేయండి. చూడండి ఎంత ఈజీగా వచ్చేసింది. తర్వాత మళ్ళీ ఇటువైపు ఇలా ప్లేట్తోనే ఇలా వేసేయండి, అప్పుడు ఆమ్లెట్ అనేది మనకి ఇక్కడ విరిగిపోకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా మూత పెట్టేసి దీన్ని కూడా 5 మినిట్స్ ఇలా కుక్ చేయండి. ఒకవేళ మీకు ఇక్కడ అత్తుకుంటుందని టెన్షన్ అనిపిస్తే ముందే కొంచెం స్పూన్తో ఇలా ఇలా సపరేట్ చేసేసుకోండి, మీకు టెన్షన్ ఉండకుండా వచ్చేస్తుంది. దీన్ని కొంచెం ఇలా చూసుకోండి, ఇప్పుడు పర్ఫెక్ట్గా వచ్చేసింది కదా మన ఆమ్లెట్. దీన్ని ఇప్పుడు మనం సర్వ్ చేసుకోవచ్చు. అంతే, ఇలా కట్ చేసుకొని చూడండి ఎంత సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుందండి.
సో ఇదండి ఈరోజుకి నా రెసిపీ. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.